మీడియా సహనం మరవలేనిదని కష్టాల్లో బాధల్లో తోడుగా నిలిచారన్నారు పెనకొండ నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి సవిత. ఈ ఎన్నికలకు మీడియా అండ అవసరమని, తన విజయానికి కృషి చేయమని పెనకొండ మండల కేంద్రంలోని అన్నా క్యాంటీన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గతం నుండి ఇప్పటి వరకు మీడియా మిత్రులందరూ తనకు సహాయ సహకారాలు ఇచ్చారని, ఈ ఎన్నికలు కూడా అండగా నిలడాలని కోరారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, వైసీపీ అక్రమాలను ప్రజలకు చూపించాలని తెలిపారు. ఈ రోడ్ ఎవరు వేశారు అంటే చంద్రబాబు నాయుడు గారు వేశారు. ఓవర్ హెడ్ ట్యాంక్ ఎవరు కట్టారంటే చంద్రబాబు నాయుడు గారు వేశారు. తెలుగుదేశంలో జరిగింది. మరి అన్ని గత 82 నుంచి కూడా ఎవరు అవినీతి చేశారంటే మీ నాన్న తెలుగుదేశం ఎమ్మెల్యేగా కరెంట్ ఇప్పించారు, కాలనీ ఇప్పించారు, పట్టాలరావు గారు అభ్యర్థి చేశారు, సునీతమ్మ గారు చేశారు, పార్థసారథి గారు చేశారు అని చెప్తున్నారే తప్ప వేరే పార్టీ పేరంటూ చెప్పలేదు. గత 5 సంవత్సరాలు ఏంటి బాబు మీ పరిస్థితి ఏమి అంటే మా పరిస్థితి దారుణంగా ఉంది. ఎక్కడే కానీ అభివృద్ధి లేదు, ఒక్క సిమెంట్ మూట కూడా వేయలేదు. మన లోకేష్ బాబు గారు వేసిన ఎల్ఈడి బల్బులు బర్న్ అయితే కూడా మార్చలేని పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉంది. ఈరోజు గ్రామాల్లోకి వెళ్తుంటే కూడా మేము కియా లేకపోతున్నాం, మేము నాశనం లేకపోతున్నాం, మేము బెల్లు లేకపోతున్నాం. చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్, సంపద సృష్టించడం తెలుసు, సంక్షేమ పథకాలు ఇవ్వడం ఒక చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అని ప్రజలు చెప్తుంటే మేము చాలా ఆనందంగా ఉన్నాం. మేము భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. అంతేకాదు పెనుగొండలో కూడా రాయలేరిన కృష్ణదేవరాయలేరిన రాజ్యం ఇది. అలాంటప్పుడు కూడా ఈ ఊహంలు పాస్ చేయలేదు. ఇప్పుడు ఆధిపత్య పోరైపోయింది. నిన్నటి రాత్రి మేము చూసాం హెచ్ఎండి ఫ్యాక్టరీలో రాళ్లు తీసేశారు. అప్పుడే దౌర్జన్యాలు మొదలైనాయి, వసూళ్లు మొదలైనాయి. అక్కడ వెంకటరెడ్డి తల్లి పొలం కాడ కూడా కోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా ఆల్రెడీ జేసీపీలు పెట్టి పనులు చేస్తున్నారు.